రాజసుధా ఛానల్ కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు సక్సెస్ కి టిప్స్ ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆసక్తికరమైన అంశం నైవేద్యం సమర్పించేటప్పుడు భగవంతుడికి ఈ పొరపాట్లు అస్సలు చేయకండి మరి ఏ పొరపాట్లో తెలుసుకుందాం భగవంతుడికి నైవేద్యం సమర్పించినప్పుడు అతి వేడిగా గాని అతి చల్లగా ఉన్న నైవేద్యాన్ని సమర్పించకూడదట మరి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు భగవంతుడికి శుచిగా శుభ్రతగా ఉండి మాత్రమే సమర్పించాలట మరి నైవేద్యాన్ని భగవంతుడికి సమర్పించేటప్పుడు చుట్టూ నీళ్లు చల్లి చాలా వరకు సమర్పించాలట మరి చుట్టూ నీళ్లు చల్లి ఈ రకంగా భగవంతుల వైపు చూపిస్తున్నట్టుగా సమర్పించాలి చాలా వరకు నైవేద్యం సమర్పించేటప్పుడు బయట కొని తీసుకొచ్చిన ఆహార పదార్థాలను సమర్పించకూడదని చాలా వరకు అంటారు ఎందుకంటే ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు మనకు తెలియదు కదా కాబట్టి భగవంతుడికి ప్రసాదంగా నివేదించిన వాటిని బయట కొని తీసుకురావద్దు అని చెప్తూ ఉంటారు మరి కొన్ని కొన్ని సందర్భాల్లో వీలు కాని పక్షంలో చాలా వరకు మరి సాయిబాబా పాలకోవా సమర్పించినప్పుడు స్వీట్స్ ని గాని బయట నుంచి కొని తెచ్చినవే కదా లడ్డూల్ని గాని భగవంతుడికి మనం సమర్పిస్తాం మరి ఇటువంటి సందర్భాల్లో ఆ ప్రసాదం చుట్టూ నీళ్లు చల్లినట్టయితే ఓం భూర్భవ శివ అని చెప్పి శుద్ధి చేసినట్టయితే ప్రసాదం అంటే లో ఉండే చాలా వరకు దోషాలు ఆ పదార్థంలో ఉండే దోషాలు చాలా వరకు భగవంతుడే స్వీకరిస్తాడట మరలా ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తాం కాబట్టి అటువంటి దోషాలన్నీ కూడా పోతాయట మనం పూజ చేసుకునేటప్పుడు మనమే ప్రసాదాన్ని సిద్ధం చేసుకుని పూజ చేయాలట మరి చాలా వరకు వరలక్ష్మి వ్రతాలు అవన్నీ చేసేటప్పుడు ఎక్కువ ప్రసాదాలు చేసినప్పుడు ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు అయితే ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయం తీసుకోవచ్చు ఏదైనా మనం పూజ చేసుకున్నప్పుడు చిన్న అంటే ఏదైనా పరమాన్నం కానీ పాయసాన్ని కానీ మన చేతులతో చేసి భగవంతుడికి నివేదించడం వల్ల మరి చక్కటి ముక్తిని అందరూ పొందే అవకాశం ఉంటుందట భగవంతుడి ఆశీస్సులు మనం త్వరగా పొందడానికి అవకాశం ఉంది కాబట్టి నైవేద్యాన్ని సమర్పించినప్పుడు ఈ నియమాలు అందరూ పాటించండి అలాగే ప్రసాదాన్ని 10 మందికి పంచి తినాలట ఎప్పుడు కూడా ప్రసాదాన్ని మన ఒక్కరమే స్వీకరించకూడదు 10 మందికి పంచినప్పుడే ప్రసాదం యొక్క ప్రభావము ప్రసాదం పెట్టిన పుణ్యము మనకి కలుగుతుందట మరిన్ని పరిష్కార మార్గాలు మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీక్షించండి రాజసుధా ఛానల్